మంచి మనోజ్ అలాగే భూమా మౌనిక రెడ్డి వివాహం చాలా వైభవంగా జరిగింది మంచు లక్ష్మి ఇంట్లోనే జరిగింది అయితే అతిథులందరూ కూడా రావటము నవ దంపతుల్ని ఆశీర్వదించడం జరిగింది అయితే ఈ పెళ్లికి మంచు మోహన్ బాబు రారనుకున్నారు కానీ ఆయన పెళ్లికి కొద్ది సమయానికి ముందే అక్కడ పెళ్లికి హాజరవటము అలాగే నవ దంపతుల్ని దగ్గరుండి చూసుకోవటము అంతా కూడా జరిగిపోయాయి ఇక మంచు లక్ష్మి అయితే ఏకంగా తన తమ్ముడి పెళ్లి బాధ్యతలను నెత్తి మీద వేసుకుని తన భుజాలపైన వేసుకున్న మంచు లక్ష్మి చాలా వైభవంగా పెళ్లి కార్యక్రమాన్ని పూర్తి చేసింది కాకపోతే నిన్న గనక గమనించినట్టయితే మంచు విష్ణు అలాగే విష్ణు కుటుంబం విరానికా పిల్లలు అందరూ కూడా చాలా ఆలస్యంగా పెళ్లికి హాజరయ్యారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మంచు మనోజ్ ని పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే హల్దీ మెహందీ ఫంక్షన్స్ లో కానీ ఎక్కడా కూడా విష్ణు కానీ విష్ణు భార్య విహా విహా విరానికానీ ఎక్కడా కూడా కనిపించలేదు కనీసం పిల్లలు కూడా కనిపించలేదు అయితే ఆ ఫోటోలు బయటకు రావాల్సిన అవసరం ఏంటి అని మీరు అడగచ్చు నిజానికి మంచు కుటుంబం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ముఖ్యంగా మంచు లక్ష్మి అలా విష్ణు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఇక ఇక హల్దీ ఫంక్షన్ అలాగే మెహందీ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది మంచు లక్ష్మి దానిలో దానిలో కనుక మనం చూసుకున్నట్టయితే ప్రముఖ ప్రముఖ సెలబ్రిటీ అయిన శిల్పారెడ్డి అలాగే చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా ఆ వేడుక హాజరైనట్టు అర్థమవుతుంది మరి ఈ సెలబ్రిటీలు చాలా మంది హాజరయ్యారు కానీ మంచు విష్ణు మాత్రం ఎక్కడా కనిపించలేదు అంటూ అందరూ కూడా కామెంట్స్ చేస్తూ వచ్చారు నిజానికి మంచు లక్ష్మి ప్రతి చిన్న ఈవెంట్ ని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు పిల్లలు కొత్త బట్టలు వేసుకున్నా కూడా ఆ అవుట్ఫిట్స్ బాగున్నాయని ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు అలాంటిది మంచి మనోజ్ వివాహానికి సంబంధించి మంచి విష్ణు ఫోటోలు కానీ లేకపోతే ఆ పెళ్లికి కానీ అంటే పెళ్లికి తప్ప మిగతా ఏ ఫంక్షన్ కి హాజరైనట్టు విష్ణుకి సంబంధించిన ఫోటోలు లేవు పైగా మంచు విష్ణు ఎవరో అతిథి వచ్చినట్టుగా తన బండిని మొత్తం అంతా బయటే పార్క్ చేసుకుని మంచు లక్ష్మి ఇంటికి వెళ్ళడం అందరినీ ఆశ్చర్యపరిచింది కాకపోతే కొంతమంది అభిమానులు మాత్రం లోపల పార్కింగ్కి కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల అలా చేశారు అంటూ పెదవి వేరుస్తున్నారు ఈ వీడియో మీద అనేది కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి